హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ రోజు అయితే నేను మరో మంచి వీడియోతో మీ ముందుకు తెచ్చేసాను అదేంటంటే మా యానివర్సరీకి నేనైతే కేక్ ప్రిపేర్ అనమాట ఇంట్లోనే అది కూడా చాలా హెల్దీగా ఎటువంటి షుగర్ కానీ మైదా కానీ ఏమీ లేకుండా హెల్దీగా కేక్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను చాలా టేస్టీగా ఎమ్మీగా చాలా బాగుందనమాట ఈ కేక్ మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా చాలా టేస్టీగా ఉంటుంది అది కూడా హెల్దీగా మనం వెయిట్ లాస్ జర్నీలో ఉండేటప్పుడు కూడా హ్యాపీగా గిల్ట్ ఫ్రీగా ఇది తీసుకోవచ్చు ఇది ప్రిపేర్ చేయడం చాలా ఈజీ మరి ఎందుకంటే ఆలస్యం మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈ కేక్ అయితే ఇందులో నేను షుగర్ యూస్ చేయట్లేదని చెప్పాను కదా నేనైతే జాగ్రీ యూస్ చేస్తున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా జాగరీని అయితే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను నేను మన కేక్కి సరిపడే అంత అయితే ఇక్కడ ఒక కప్లో వేసుకొని ఇందులో హాట్ వాటర్ని అయితే వేసేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే సైడ్కి పెట్టేస్తున్నాను ఇలా చేయటం వల్ల మనకి బెల్లం అనేది చక్కగా కరిగిపోతుంది అందులో ఏమైనా నలకలు కానీ ఏమైనా చెత్త ఏమైనా ఉన్నా కూడా మనం స్ట్రెయిన్ చేసేసుకుంటే సరిపోతుంది ఇక్కడ హాఫ్ అన్ అవర్ అయితే కంప్లీట్ అయిపోయింది చూసారు కదా బెల్లం అనేది ఆల్మోస్ట్ కరిగిపోయింది ఇక్కడ స్పూన్ తో తీస్తుంటే కిందకి కొంచెం ఉంది కొంచెం ఇలా కలిపేసుకుంటే మనకి వాటర్ లో కలిసిపోతుంది మనం హాట్ వాటర్ వేయటం వల్ల చాలా తొందరగా కరిగిపోతుంది అలా కాకుండా స్టవ్ పైన పెట్టి కూడా వెయిట్ చేసుకోవచ్చు కాకపోతే మనం మిగిలిన ప్రిపరేషన్ అయ్యేంత వరకు ఇలా గనక అంటే కాసేపు మనం ఒక వన్ అవర్ లో చేసుకుంటాము ఒక హాఫ్ అన్ అవర్ లో చేసుకుంటాం కేక్ అనే ముందు ఇలా గనక హాట్ వాటర్ వేసి సడికి పెట్టేసి మనకి కష్టం అంటే అంత ఇబ్బంది పడకుండా అయిపోతుంది ఇక్కడ బెల్ తెల్లం వాటర్ అయితే ప్రిపేర్ అయిపోయింది ఇలా కలిపేసుకున్న వాటర్ని ఒక స్ట్రైనర్తో ఒక బౌల్లోకి అయితే స్ట్రైన్ చేసేసుకుందాం నేనైతే సైడ్కి పెట్టేసుకున్నాను స్ట్రైన్ చేసుకొని ఇప్పుడు చూస్తున్నారు కదా నేను ఇంకొక బౌల్లోకి ఇక్కడ నెయ్యి నెయ్యిని అయితే తీసుకుంటున్నాను ఇక్కడ నేను ఆయిల్ అయితే ఏమీ యూజ్ చేయట్లేదు కేక్కి ఇక్కడ ఒక మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి అది కూడా హోమ్ మేడ్ ఆవు పాలతో చేసిన నెయ్యిని అయితే తీసుకుంటున్నాను దీన్ని బాగా విస్క్ చేసుకోవాలన్నమాట నేను విస్కర్తో బాగా కలిపేసుకుంటున్నాను ఎందుకంటే ఇది కొంచెం పీసెస్ పీసెస్గా ఉంది బాగా మెల్ట్ అయ్యే విధంగా చక్కగా ఇలా కలిపేసుకోవాలి అలాగే ఇక్కడ నేను ఒక కప్ మిల్క్ అయితే అది కూడా కాచి చల్లార్చిన ఫుల్ అంటే థిక్ మిల్క్ అయితే తీసుకుంటున్నాను వీటిని కూడా బాగా కలిపేసుకొని ఆల్రెడీ మనం బెల్లం సిరప్ అయితే చేసి సైడ్కి పెట్టేసుకున్నాం కదా దాన్ని కూడా ఒక కప్ అయితే వేసుకున్నాను కానీ మనకి మన తీపి సరిపడేటట్టుగా వేసుకోవాలి ఇంకొంచెం వాటర్ అయితే నాకు మిగిలింది ఆ వాటర్ని కూడా తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లో అలా మనం కలిపేసుకోవచ్చు ఎందుకంటే మనం బ్యాటర్ అనేది పోరింగ్ కన్సిస్టెన్సీ రావాలి కదా ఎక్కువ పలుచుగా కాకూడదు చిక్కగా కాకూడదు ఇక్కడ నేనైతే హోల్ వీట్ ఫ్లోర్ అయితే తీసుకుంటున్నాను నేను ఇక్కడ ఒక ఫైవ్ కప్స్ అయితే తీసుకుంటున్నాను ఇక్కడ నేను చూపిస్తున్న కప్ తో ఫైవ్ కప్స్ అయితే తీసుకుంటున్నాను అలాగే ఇక్కడ నేను కోకో పౌడర్ అంటే చాక్లెట్ ఫ్లేవర్ అని చెప్పాను కదా చాక్లెట్ కేక్ అని చెప్పేసి ఎందుకంటే పిల్లలు ఎక్కువగా చాక్లెట్ అనే ఇష్టపడతారు కాబట్టి చాక్లెట్ కేక్ అయితే చేశాను యానివర్సరీ మాదే అయినా తినేది పిల్లలే కాబట్టి అలా వేసుకున్నాను అనమాట అలాగే చాక్లెట్ పౌడర్ని అంటే కోకో పౌడర్ని ఒక మూడు టీ స్పూన్లు వేసుకున్నాను అలాగే ఇక్కడ రుచికి సరిపడా కొంచెం ఉప్పు వేసుకున్నాను అలాగే ఇక్కడ నేను బేకింగ్ పౌడర్ కానీ బేకింగ్ సోడా కానీ ఏమీ వేయట్లేదు ఈనో ఉంటుంది కదా ఈనో ఒక ప్యాకెట్ని అయితే వేస్తున్నాను అలాగే మిగిలిన బెల్లం వాటర్ను కూడా వేసేసుకున్నాను వేసుకొని బాగా ఫాస్ట్గా కలిపేసుకోవాలన్నమాట ఇక్కడ చూపిస్తున్న విధంగా విస్కర్తో బాగా విస్క్ చేసుకోవాలి అలా చేసుకోవటం వల్ల మనకి లమ్స్ ఏమైనా ఉన్నా కూడా పోతాయి అలాగే మనకి కేక్ అనేది ప్లఫీగా వస్తుందనమాట ఇక్కడ బాగా కలిపేసుకున్నాం కదా దాన్ని సైడ్ పెట్టేసుకొని మనం ఏ అంటే మనకి మౌల్స్ ఉంటాయి కదా కేక్ మౌల్స్ నేనైతే యానివర్సరీ కాబట్టి హార్ట్ షేప్లో చేస్తున్నాను దీంట్లో కొంచెం గీని ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి అనమాట స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత కొంచెం పిండి కూడా వేసుకొని సైడ్కి ఇలా ట్యాప్ చేసేసుకోవాలి అప్పుడు మనకు కేక్ చక్కగా ఊడి వచ్చేస్తుంది కేక్ అయిన తర్వాత ఇలా ట్యాప్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా కేక్ బ్యాటర్ని కూడా ఇందులో వేసేయాలి పోరింగ్ కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా ఉంటేనే మనకి కేక్ అనేది బాగా వస్తుంది లేదంటే గట్టిగా ఉన్నా కూడా బాగోదు పలుచుగా అయినా కూడా బాగోదు ఇక్కడ చూపిస్తున్న విధంగా కరెక్ట్ కన్సిస్టెన్సీ అయితే వచ్చింది ఇక్కడ చూస్తున్నారు కదా పోరింగ్ కన్సిస్టెన్సీ వచ్చిందా లేదా అనేది తెలుసుకోవాలంటే మనం ఇలా వేస్తున్నప్పుడు మనకి జస్ట్ ఇలా లైన్స్ లాగా వస్తుంది కదా అలా వస్తే పోరింగ్ కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉన్నట్టు అలా కాసేపు ట్యాప్ చేసుకున్న తర్వాత సైడ్కి పెట్టేసుకొని నేనైతే ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిలో ఉప్పు వేసుకున్నాను గెడ్డ ఉప్పు దాంట్లో స్టాండ్ పెట్టేసుకొని మనం కేక్ బ్యాటర్ని పెట్టేసుకున్న ట్రైన్ కూడా ఇందులో పెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలి ఇక్కడ ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు పడుతుంది కేక్ అవ్వటానికి ఇప్పుడు ఫార్టీ ఫైవ్ మినిట్స్ టైమ్ ఉంది కదా మనకి కేక్ అయ్యే లోపల నేను ఎక్కడైతే మనకి డెకరేషన్కి పైన అంటే ఫ్రాస్ట్ ఉంటుంది కదా ఫ్రాస్ట్ని నేను హెల్దీగా ఇక్కడ ప్రిపేర్ చేసుకుంటున్నాను మీరు ఎప్పుడు చూసి ఉండరు ఎటువంటి షుగర్ కానీ బెల్లం కానీ ఏమీ యూస్ చేయట్లేదు అలాగే మనకి ఫ్రాస్ట్ని అంటే కేక్ ఫ్రాస్ట్ని చేయాలంటే కొంచెం ప్రాసెస్ కూడా ఉంటుంది అలా కాకుండా ఈజీగా ఇక్కడ చూస్తున్నారు కదా ఒక హాఫ్ కప్ తేనెని తీసుకున్నాను అందులో ఒక మూడు టీ స్పూన్ల కోకో పౌడర్ని తీసుకొని బాగా కలిపేసుకుంటే మనకి గ్లాసీ లుక్ వస్తుంది తేనె వల్ల క్లాసీ లుక్ వస్తుంది అలాగే మనకి రుచికి సరిపడా తీపి కూడా వచ్చేస్తుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా బాగా కలిపేసుకుంటే మనకి బాగా కలిసిపోతుంది కూడా తేనెలో ఈ పౌడర్ అనేది చూసారు కదా ఇక్కడ మనకి ఫ్రోస్ట్ కరెక్ట్గా ఎలా ఉండాలి అనే విధంగా చక్కగా వచ్చేసింది కదా ప్రిపేర్ అయిపోయింది చాలా ఈజీ ఎటువంటి స్టవ్ పైన పెట్టడం కానీ ఏమీ అవసరం లేదు ఈజీగా చేసుకోవచ్చు ఇక్కడ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే అయిపోయింది కేక్ కూడా కంప్లీట్గా కుక్ అయిపోయింది బాగా ఇక్కడ టూత్పిక్స్తో చూసుకుంటే బాగా ఉడికిపోయింది ఇప్పుడు ఇక్కడ షుగర్ సిరప్ లాగా నేనైతే అంటే హనీ సిరప్ అనమాట యూస్ చే చేస్తున్నాను ఇక్కడ మన స్వీట్నెస్ కోసం కేక్ అనేది మనం షుగర్ సిరప్ వేసుకుంటారు కదా అలా రెండు టేబుల్ స్పూన్ల తేనెను వేసుకున్నాను అలాగే రెండు టేబుల్ స్పూన్ల ని కూడా వేసుకుని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఈ సిరప్ని మనం కేక్ పైన కొంచెం కేక్కి కొంచెం హోల్స్ లాగా పెట్టేసుకొని ఈ సిరప్ని కనుక వేసుకుంటే కేక్ లోపల వరకు స్ప్రెడ్ అవుతుంది అనమాట ఇక్కడ మన కేక్ అయితే కొంచెం చల్లారింది ఒక ప్లేట్లోకి తీసుకున్నాను చూసారు కదా చక్కగా ఉడికిపోయింది చాలా సాఫ్ట్గా కూడా వచ్చింది ఇప్పుడు పైన ఉన్న లేయర్ని సైడ్స్ అంతా చక్కగా అంటే ఒకటే విధంగా ఉండే విధంగా కట్ చేసి చేయాలన్నమాట కట్ చేసేసుకొని మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న హనీ సిరప్ ని దీనిపైన వేసేసుకోవటమే చాలా సింపుల్ అండి చాలా ఈజీగా ఉంటుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది హెల్తీ వేలో లో హ్యాపీ హ్యాపీగా చేసుకొని తినొచ్చు మనం షుగర్ అలాగే మైదా అటువంటివి ఏమి యూస్ చేయకుండా ఇలా హెల్తీగా ఇంట్లోనే చేసుకుంటే హ్యాపీగా తినొచ్చు గిల్ట్ ఫ్రీగా తినొచ్చు పిల్లలకు కూడా హ్యాపీగా హెల్దీగా కేక్ పెట్టాము అనే భావన కూడా మనకు ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇక్కడ మన కేక్ అయితే సైడ్స్కి కట్ చేసేసుకున్నాను కదా ఇప్పుడు అదే టూత్పిక్తో కొంచెం ఇలా కట్ చేసే అంటే ఇలా హోల్స్ లాగా పెట్టేసుకుంటున్నాను ఇలా హోల్స్ లాగా పెట్టేసుకోవటం వల్ల మనం వేసిన హనీ సిరప్ అనేది కింద వరకు వెళ్తుంది కేక్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా హోల్స్ అయితే పెట్టేశాను కదా ఆల్రెడీ మనం హనీ సిరప్ ప్రిపేర్ చేసుకున్నాం కదా దీనిపైన స్పూన్తో ఇలా వేసేసుకుంటే మొత్తం లోపలికి పీల్చేస్తుంది అన్నమాట ఇక్కడ చూసారు కదా కేక్ మొత్తం చక్కగా ఈ సిరప్ను అయితే పీల్చేస్తుంది చూసారు కదా ఇలా మొత్తంగా వేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న ఫ్రోస్ట్ ఉంది కదా దాన్ని కూడా పైనుంచి వేసేస్తున్నాను వేసేసిన తర్వాత ఇలా స్ప్రెడ్ చేసేసుకోవటమే కేక్ చుట్టూత స్ప్రెడ్ చేసుకోవటమే ఇలాగే కాకుండా మధ్యలోకి కేక్ హాఫ్గా కట్ చేసుకొని మధ్యలో కూడా ఇలా వేసేసుకోవచ్చు కానీ నేను నార్మల్గా ఇలా చేసేస్తున్నాను అలా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు కేక్ చుట్టూ కూడా ఇలా స్ప్రెడ్ చేసుకొని మొత్తం చక్కగా డెకరేషన్ లాగా చేసుకోవాలి నేను సింపుల్గా డెకరేషన్ అంటే ఏమి నేమ్ కూడా రాయట్లేదు నార్మల్గానే చేస్తున్నాను జస్ట్ ఇంకా ఇక్కడ చూపించడానికి చూడటానికి అందంగా కూడా ఉండాలి కదా అని చెప్పేసి నేను ఇలా కేక్ ఫ్రాస్ట్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఇప్పుడు చూసారు కదా చక్కగా ప్రిపేర్ అయిపోయింది కదా డెకరేషన్ కోసం మనకి బయట వేఫర్ చాక్లెట్స్ అయితే దొరుకుతాయి కదా వేఫర్స్ దొరుకుతాయి కదా చాక్లెట్ ఫ్లేవర్వి వాటిని క్రష్ చేసుకొని సైడ్కి జస్ట్ ఇలా డెకరేట్ చేస్తున్నాను అంతే చాలా సింపుల్గా అంటే తింటున్నప్పుడు క్రిస్పీగా కూడా ఉంటాయి కదా బాగుంటుందని చెప్పేసి ఇలా వేస్తున్నాను అలాగే డెకరేషన్ కూడా అయిపోతుంది అని చెప్పేసి ఇలా అయితే నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను అంతే అండి వెరీ సింపుల్ చాలా ఈజీగా ఉంటుంది అలాగే ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదు హైరాణ పడిపోవాల్సిన అవసరం కూడా లేదు ఇలా ఈజీగా చేసుకుంటే హెల్తీగా ఉంటుంది అలాగే టేస్టీగా ఉంటుంది మనం ఏమైనా సెలబ్రేషన్స్ ఉంటే మనమే ఇంట్లోనే చేసుకున్నాము తిన్నాము అనే సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది కాబట్టి ఇలా చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని ఇలా వేసుకున్నాము కదా మొత్తం ప్లేట్ అంతా అయిపోయింది కాబట్టి నేను ఇంకొక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను తీసుకున్న తర్వాత దీన్ని ఫ్రిడ్జ్లో అయితే ఒక వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది వన్ అవర్ అయితే అయిపోయింది అయిపోయిన తర్వాత ఫ్రిడ్జ్ నుంచి అయితే తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఫైనల్గా కేక్ రిజల్ట్ అయితే ఇలా ఉందన్నమాట చూసారు కదా ఈ అయితే ఇక్కడ నేను కట్ చేసి చూపించట్లేదు ఎందుకంటే మా యానివర్సరీ కదా మేము ఒకేసారి కట్ చేసినప్పుడు అయితే చూపిస్తాను చాలా సింపుల్గా అయిపోతుందండి ఇది అన్నమాట మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే మొన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి నోటిఫికేషన్ మీకు మొదటిగా వస్తుంది ప్లీజ్ నా ఛానల్ సపోర్ట్ చేయండి ఇక్కడ కేక్ అయితే ప్రిపేర్ అయిపోయింది కదా మా యానివర్సరీ శ్రీకి నేను ఇదే కేక్ని అయితే కట్ చేశాను ఒకసారి ఆ క్లిప్పింగ్ చూసేయండి ప్లీజ్ బ్లెస్ చేయండి అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్